నా మీ పేరదా? నా పేరు రియాస్. అన్న, ఇప్పుడు హైదరాబాద్ ఉప ఎన్నికలు వచ్చాయి, మీరు ఏ పార్టీకి మద్దతు ఇవ్వబోతున్నారు? 100% టీఆర్ఎస్ పార్టీకే మద్దతు ఇస్తాం మేము. కేసీఆర్ గారి పాలన ఎట్లున్నది మరి? బ్రహ్మాండమైన పాలన ఉన్నది కేసీఆర్ గారిది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యంగా మనం ఇప్పుడు హైదరాబాద్ గురించి మాట్లాడుకుంటే, హైదరాబాద్లో ఆర్డీఓ డివిజన్ కావడానికి ముఖ్య కారణం తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే హైదరాబాద్లో ఆర్డీఓ డివిజన్ అయింది. లేకుంటే హైదరాబాద్ ప్రజలు కరీంనగర్ వెళ్లాల్సిన అవసరం వస్తుండే ఏ పనైనా కానీ. ఇప్పుడు హైదరాబాద్ ఆర్డీఓ డివిజన్ అయింది, హైదరాబాద్ ప్రజలకు తిప్పలు తప్పినాయంటే అది కేవలం తెలంగాణ రాష్ట్రం చేయబట్టి, తెలంగాణ రాష్ట్ర సమితి చేయబట్టి, కేసీఆర్ గారు చేయబట్టి హైదరాబాద్ డెవలప్ అయింది. అట్లనే మీరు చూసుకుంటే హైదరాబాద్లో ప్రతి వాడకు సీసీ రోడ్డు. ఇప్పుడు కొత్తగా దళిత బంధు అని ఒక స్కీమ్ ఇచ్చింది. ఎక్కడైతే రైతు బంధు మీ హైదరాబాద్ నుంచి స్టార్ట్ చేసేదో, దళిత బంధు కూడా మీ దగ్గర నుంచి స్టార్ట్ చేయబోతున్నారు. దాని మీద ప్రజల స్పందన ఎలా ఉంది? కేసీఆర్ గారికి హైదరాబాద్ అంటే స్టార్టింగ్ నుండి ప్రేమే ఉంది. స్టార్టింగ్లో కూడా రైతు బంధు స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ మా శాలపల్లి దగ్గర నుండి స్టార్ట్ చేసింది రైతు బంధు. ఇక్కడనే మా కందుకుల ఒక పెద్ద మనిషికి తీసుకొచ్చి ఫస్ట్ రాష్ట్రంలోనే చెక్ ఆయన చేతిలో పెట్టారు. ఇప్పుడు దళితులకు కూడా ఒక మంచి పథకం, దళిత బంధు పథకాన్ని హైదరాబాద్ నుండే స్టార్ట్ చేయాలని కేసీఆర్ గారు అన్నారు. సెంటిమెంట్గా స్టార్ట్ చేయాలి అని అన్నందుకు మేము ఇప్పుడు కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఇంకోటి ఏంటిదంటే, దేశంలోనే ఎక్కడ లేని విధంగా దళితులకు ఈ దళిత బంధు అనే స్కీమ్ ప్రవేశపెట్టి కేసీఆర్ గారు చాలా మంచి పని చేసిండ్రు. దళితులు ఆర్థికంగా ఎదగాలని చెప్పి ఆలోచన ఏదైతే చేసిండ్రో దానికి మేము కృతజ్ఞతగా ఉన్నాం. ఇంటికి 10 లక్షలు అనేది అంటే చిన్న మాట కాదు. అవును, సో ప్రతి ఒక్క ఇంటికి అది చేరేలా, చేరేలా ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క లబ్ధిదారునికి చేరేలా మేము ఇక్కడ ఉన్ని స్థానిక నాయకులంగా మేము ప్రయత్నం చేస్తాం. అవునా, మొత్తం ఓవరాల్ కేసీఆర్ గారి పాలన ఎలా అనిపిస్తుంది? చూసుకుంటే కేసీఆర్ గారి పాలన మొత్తం ఒకసారి చూసుకోండి మీరు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా వృద్ధాప్య పింఛన్ 2000 చేసినారు, వికలాంగుల పింఛన్ 3000 చేసినారు. అంతకుముందు వేరే వాళ్ళ మీద ఆధారపడి బతుకుతుండే ఈ ముసలిళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేరే వాళ్ళ మీద ఆధారపడి బతుకుతుండే, పొద్దుగాలేస్తే చేయి చాపుతుండే, కానీ అలాంటి పరిస్థితి ఇక్కడ లేదు. వాళ్ళు ఇచ్చా బతికే స్థాయికి కేసీఆర్ గారు తీసుకొచ్చినారు. అదే ఏదైతే 2000 రూపాయలు ఇస్తున్నారో వాళ్ళు ఇక్కడ కూడా వాళ్ళు బతుకుతున్నారు. ఇంకోటి ఎక్కడన్నా బీద అమ్మాయికి పెళ్ళి జరిగితే కన్న తల్లిదండ్రుల మీద భారం పడకుండా 100000 రూపాయలు ప్రభుత్వం తరపున ఇస్తున్నారు. కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ కానీ, రైతులకు రైతు బీమా ఇస్తున్నారు 5 లక్షల రూపాయలు, పంట పెట్టుబడి సాయం ఇస్తున్నారు, ఎరువులు ఇస్తున్నారు, రైతు బంధిస్తున్నారు. ఎలాంటి ఎవ్వరు కూడా ఏ బాధ పడకుండా ప్రతి ఒక్కరిని మంచిగా చూసుకుంటారు, ప్రతి ఒక్కరిని మంచిగా చూసుకుంటున్నారు. అందుకే ఇవన్నీ ఆలోచిస్తారు ప్రజలు, ఇవన్నీ ఆలోచించే ఓట్లేస్తారు. మీ అందరు ఓటర్ ఓవరాల్ హైదరాబాద్ ఏమనుకుంటుంది, ఏ పార్టీని గెలిపించాలనుకుంటుంది? అందరూ హైదరాబాద్లో ఒకటే అనుకుంటున్నారు. ఏదంటే ఇవన్నీ నేను ఏదైతే చెప్పినా కదా, మేము కూడా ఇవన్నీ ప్రజలలోకి తీసుకెళ్తాం. తీసుకెళ్ళి మంచి వాళ్ళని మోటివేట్ చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ ఏదైతే కొన్ని విధానాలు ప్రవేశపెట్టిందో, ఇప్పుడు మొన్న ఎన్ఆర్సి, ఇప్పుడు పెట్రోల్ రేట్లు పెరిగినాయి, డీజిల్ రేట్లు పెరిగినాయి, నిత్యావసర వస్తువులు పెరిగినాయి. ఏ ప్రభుత్వాన్ని ఒక్కసారి మీరు ఆలోచించండి, బీజేపీ కోటేసే ముందు నిత్యావసర వస్తువులలోకి వెళ్ళి ఆలుగడ్డ, ఉల్లిగడ్డ, వంట నూనె ఇవి నిత్యావసరాల కాదా? మనకు డైలీ మనం యూజ్ చేసే వస్తువులే ఇవి. నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో వీటిని నిత్యావసర వస్తువులకు వెళ్ళి జాబితాలోకి వెళ్ళి తీసిపడేసారు. నిత్యావసర వస్తువుల జాబితాలకు వెళ్ళి ఏదైతే వస్తువు తీసిపడేస్తారో దాని మీద గవర్నమెంట్ సబ్సిడీ అనేది ప్రొడక్షన్ మీద రాదు. అందుకే ఇప్పుడు ఉల్లిగడ్డ రైతులకు సబ్సిడీ వస్తలేదు, అంటే పెట్టుబడి సాయం వస్తలేదు, కొనుగోళ్ళు దానిలో రేటు రాదు వాళ్ళకి. ఆయిల్ ప్రొడక్షన్లో వాళ్ళకి సబ్సిడీ ఉండదు, ఎక్కువ రేట్కి వాళ్ళు ప్రొడక్షన్ చేస్తారు వాళ్ళు. అట్లా చేయబట్టి ఇప్పుడు ఇవన్నీ రేట్లు పెరుగుతున్నాయి. అంటే ప్రభుత్వం ఎంత హీనంగా ఆలోచిస్తుందంటే, ఉల్లిగడ్డ, ఆలుగడ్డ, వంట నూనె ఇది డైలీ మనం యూజ్ చేస్తాం, వీటిని నిత్యావసర వస్తువులకి వెళ్ళి తీసిపడేసి ప్రజలకు ఏం మీరు చేయాలనుకుంటున్నారు? పెట్రోల్ 100 అయింది, డీజిల్ 100 అయింది, గ్యాస్ ధర 1000 రూపాయలైంది. ప్రజలు ఓట్లేసే ముందు ఆలోచించాలే కదా ఇవన్నీ చేసింది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వానికి మేము ప్రశ్నించే, రాష్ట్ర ప్రభుత్వం, ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ జాబితాలకు వస్తాయి. నిత్యావసర వస్తువులు ఎవరు డిసైడ్ చేస్తారు? కేంద్ర ప్రభుత్వం డిసైడ్ చేస్తారు. పెట్రోల్ రేట్ ఎవరు డిసైడ్ చేస్తారు? కేంద్ర ప్రభుత్వం డిసైడ్ చేస్తారు. బీజేపీ వాళ్ళు ఎంత నీచంగా మాట్లాడుతున్నారంటే, ఇవన్నీ కేసీఆర్ గారు చేస్తున్నారని చెప్తున్నారు, కానీ అది తప్పు, అవాస్తవం అది. ఇప్పుడు ఓవరాల్ ఈటల రాజేందర్ గురించి ఏమనుకుంటారు హైదరాబాద్ ప్రజలు?
ఈటల రాజేందర్ గారు 2004లో ఎప్పుడైతే హైదరాబాద్ అంటే అప్పటి కమలాపూర్ నియోజకవర్గానికి ఎప్పుడైతే ఇక్కడికి వచ్చిన్రో అప్పుడు ఈటల రాజేందర్ గారు అంటే ఎవరికి తెలియదు ఇక్కడ కెప్టెన్ ఫ్యామిలీ ఉండే స్టార్టింగ్ నుండి 2001 నుండి 2003లో ఈటల రాజేందర్ గారు వచ్చారు ఈటల రాజేందర్ గారు 2004లో ఒకవేళ గెలిచిన్రో అంటే అది కేవలం టిఆర్ఎస్ పార్టీ చేయబట్టి కేసీఆర్ గారు చేయబట్టి టిఆర్ఎస్ పార్టీ మీద ఉన్న విశ్వసనీయత నమ్మకం చేయబట్టే ఈటల రాజేందర్ గారు ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచారు ఎలక్షన్స్ వచ్చినా బై ఎలక్షన్స్ వచ్చినా ఎప్పుడైనా ఈటల రాజేందర్ గారిని ఇక్కడ గెలిపించారంటే అప్పుడు జరుగుతున్న తెలంగాణ ఉద్యమం ఆ తర్వాత జరిగిన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని చూసి కేసీఆర్ గారిని చూసి ఈటల రాజేందర్ గారిని గెలిపించింది తప్పితే ఈటల రాజేందర్ ఒక స్పెసిఫిక్ ఒక వ్యక్తిని చూసి గెలిపించలే ఇక్కడ ఇంకొకటి ఇవాళ ఈటల రాజేందర్ గారికి నేను అడుగుతున్నా ఒకటి మీరు ఏ విధానాలు నచ్చి టిఆర్ఎస్ పార్టీని వదిలి బీజేపీలో వెళ్ళినారు మీరు ఆత్మగౌరవం అని అన్నారు మీ ఆత్మగౌరవం ఎక్కడ ఇక్కడి నుంచి ఢిల్లీకి వెళ్ళినారు ఢిల్లీకి వెళ్ళే మీరు తప్పు చేసినారు మీరు ఒకవేళ నాయకుడు అయి ఉంటే ఢిల్లీ వాళ్ళనే ఇక్కడికి పిలిపించి వాళ్ళతోని మీరు పార్టీలో జాయిన్ అయ్యి ఉండే ఇక్కడ బీజేపీ నాయకులు లేరా రాష్ట్ర అధ్యక్షుడు లేడా కేంద్ర సహాయక మంత్రి అప్పుడు సహాయక మంత్రి ఉండే కిషన్ రెడ్డి గారు లేరా ఢిల్లీ పోయే అవసరం ఏమొచ్చింది సరే పోయినరు ఢిల్లీకి పోయినరు ఢిల్లీకి అమిత్ షా గారిని కలిసినరా నడ్డా గారిని కలిసినరా ప్రధానమంత్రి గారిని కలిసినరా ఏదైనా వేరే ఏమన్నా పెద్ద మంత్రి గారిని కలిసినరా ఎవరో ఒక కేంద్ర మన పెట్రోలియం శాఖ మంత్రి రోజు పెట్రోల్ పెంచుకునే పోయే మంత్రి గారి సమక్షంలో పోయి చెట్టు కింద కండువా వేసుకుని వచ్చారు తెలంగాణ ఆత్మగౌరవాన్ని తీసుకపోయి ఢిల్లీలో మంట కలిపిన ఈటల రాజేందర్ గారికి హైదరాబాద్ ప్రజలు బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు.